అటు ఉత్తరం ఇటు ఈశాన్యం ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని తేడా లేకుండా వరుణుడు కుమ్మేస్తున్నాడు. వర్షాలు వరదలతో అనేక రాష్ట్రాలు వణికిపోతున్నాయి. గంటల వ్యవధిలోనే పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ ఇస్తున్న వార్నింగ్స్ 14 రాష్ట్రాల ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంపై వరుణుడు పగబట్టినట్లే ఉంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. గ్యాప్ లేకుండా దంచి కొడుతున్నాడు. ఉత్తర భారత, పశ్చిమ భారత, మధ్య భారత అని తేడా ఏం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కుమ్మేస్తున్నాడు. పశ్చిమ హిమాలయ రాష్ట్రాల నుంచి ఈశాన్య భారతం వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమాన రాజస్థాన్, మధ్య భారతదేశంలోని మధ్యప్రదేశ్, తూర్పు భారతదేశంలోని ఒడిషా, జార్ఖండ్, ఉత్తర భారత్లోని యూపీ, ఉత్తరాఖండ్, ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గంటల వ్యవధిలోని పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో 32, మధ్యప్రదేశ్లో 11, రాజస్థాన్లో 4 ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో నదులు, వాగులు, వంకలు వరదనీటితో పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు వంటి జలాశయాలు నిండు కుంటల్లా మారాయి. భారీ వర్షాలు, వరదలతో ప్రమాదాలు జరిగాయి. ఉత్తరాఖండ్లో వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడటంతో పరిస్థితి దారుణంగా ఉంది. కేదార్నాథ్ యాత్రను నిలిపివేశారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. చార్ధామ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేదార్నాథ్లో పెద్ద సంఖ్యలో భక్తులు చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్, హరిద్వార్, నైనిటాల్, ఉధమ్సింగ్ నగర్ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు 3 రోజుల పాటు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ IMD హెచ్చరించింది. మొత్తం 14 రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇటు ఢిల్లీలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.